ఏదో సీ వాటర్ సర్వే పెట్టుకొని నిన్నటి నుంచి నానాగా హంగామా చేస్తుంది యెల్లో మీడియా, ఆంధ్రజ్యోతి, ఈనాడు, పనికిమాల సోషల్ మీడియాలో ఉంటారు కదా విశ్లేషకులు, నానా హంగామా చేస్తున్నారు. అరే బాబు, ఒకటే ఒకటి, అసలు సీ వాటర్ సర్వే ఏంది, దాని యొక్క విశ్వసనీయత ఏంటనేది ఒక్కసారి చూద్దాం జనాలందరికి కూడాను. ఇదే సీ వాటర్ ఈటీవీలో గానీ ఇదంతా గూగుల్లో కొట్టినా యూట్యూబ్ లో కొట్టినా ఉంటాయి. ఎప్పుడు 2019 ఎన్నికలప్పుడు ఎలక్షన్ల ముందు లగడపాటి రాజగోపాల్ సపరేట్ సర్వే ఇచ్చి వన్ సైడ్ టీడీపీ అన్నారు కదా, ఇదే సీ వాటర్ సర్వే ఏం చెప్పింది, టీడీపీకి 14 ఎంపీ సీట్లు, 100 అసెంబ్లీ సీట్లు వస్తాయని చెప్పింది. కానీ వాస్తవంగా ఎన్ని వచ్చాయి, 3 పార్లమెంట్ సీట్లు, 23 అసెంబ్లీ సీట్లతో ముగిసిపోయింది కథ. సరే, అది ఒకటి తప్పనుకుందాం. ఇంకోటి చూద్దాము, మధ్యప్రదేశ్ లో 2023 నవంబర్ లో ఇచ్చారు సీ ఓటర్ సర్వే, ఏమి ఇచ్చారయ్యా, కాంగ్రెస్ కి 137 సీట్లు వస్తాయని ఇచ్చింది. ఎన్ని వచ్చాయి, 66 వచ్చాయి. బీజేపీకి 163 వచ్చాయి. తర్వాత ఛత్తీస్గఢ్ లో 2023 లో ఎన్ని వస్తాయని, కాంగ్రెస్ కి 51 రావచ్చట. ఇదే సీ ఓటర్. ప్రో ఎగ్జిట్ పోల్స్ కూడా 53 వస్తాయట. ఎన్నొచ్చాయి ఆ రిజల్ట్స్ అంటే, 35 కాంగ్రెస్ కి వచ్చాయి, బీజేపీకి 54 వచ్చాయి. 2014 లో సీ ఓటర్ ఇచ్చింది అంచనాలు తప్పయ్యాయి. 2018 తెలంగాణలో ఇచ్చినటువంటిది సీ ఓటర్ సర్వే తప్పయ్యాయి. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు తప్పయ్యాయి. ఒక్కసారి చరిత్రలో అన్ని యూట్యూబుల్లో ఉంటాయి, అన్ని చూసుకోండి. అయినా ఒకటి కానీ ఎల్లో, ఇంత సర్వేలు బాగుంటే కనుక మీ చంద్రబాబు వెళ్ళి లోకే మన అమిత్ షా కాళ్ళెందుకు పట్టుకుంటాడు, పవన్ కళ్యాణ్ కాళ్ళెందుకు పట్టుకుంటాడు, ప్రశాంత్ కిషోర్ కాళ్ళెందుకు పెట్టుకుంటాడు, బ్రదర్ అనిల్ శాస్త్రి కాళ్ళు పట్టుకుని శర్మిలమ్మను ఎందుకు దిప్పుకుంటాడు, ఇది అర్థం కాలేదు జనాలకి. ఎల్లో ఏది ఏమైనా కూడాను టైమ్స్ ఇండియా సర్వే ఇచ్చింది కదా, టైమ్స్ ఆఫ్ ఇండియాది, ఆ సర్వే చేసి వణుకు వచ్చేసేసి అమిత్ షా కోసం వెళ్ళి లియో మిరిడిన్ హోటల్లో పైన ఈ ఇండియా టుడే వాళ్ళని కలిసి సీ ఓటర్ యొక్క సర్వేని పబ్లిష్ చేసుకుని డబ్బులు ఇచ్చేసి ఏదో ఒక జనాలు అలా హైప్ చేద్దాం అనుకుంటున్నారు. మీ హైప్స్ అన్ని కూడాను ఆ పప్పులు ఉడకవు. సీ ఓటర్ సర్వే ఇది వాస్తవ రూపం దాల్చినటివి, తప్పు తొడకలే.